Hi, today's topic is balancing a chemical equation. So like any other video, before going to start this topic, you have to know the purpose of learning, right? So why should I balance a chemical equation? Purpose enti, enduku nen balance cheyali? Endukante maniki jarige prati chemical reaction should follow the law of mass action, which is law of mass action. What is law of mass action? Ante మనకి టోటల్ మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ ఇన్ కెమికల్ ఈక్వేషన్ మస్ట్ బి ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ రియాక్టెంట్స్. అంటే మనకి రియాక్టెంట్స్ ఎన్నైతే పార్టిసిపేట్ చేసాయో అంత అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఫామ్ అవ్వాలి, వాటి మాసెస్ ఈక్వల్ అవ్వాలి. మాసెస్ అంటే ఇక్కడ మనం దేంట్లో ఇండికేట్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ లేదా అయాన్స్. సో వాటి రియాక్టెంట్స్ అయితే ఎన్నైతే ఉన్నాయో మనకి की ప్రొడక్ట్స్ కూడా అన్నీ ఫామ్ అవుతాయి. దాన్ని మనం లా ఆఫ్ మాస్ యాక్షన్ ని ఇది ఒబే చేసింది ఈ రియాక్షన్ అని చెప్తాం. సో అలా ఒబే చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. కాబట్టి ఆ రియాక్షన్ మనకి ఇన్అప్రోప్రియేట్ గా ఉంటే, అంటే ఇండిఫరెన్సెస్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉంటే దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. సో ద పర్పస్ ఏంటంటే బ్యాలెన్సింగ్ కి టు ఫాలో ద లా ఆఫ్ మాస్ యాక్షన్. ఓకే, సో ఈ బ్యాలెన్స్ చేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే, to finding out or in finding out how many formula units of each substance takes part in the reaction. Ante oka reaction jarignappudu enni formula units maniki reaction lo participate chesayi in terms of reactants. Mari formula unit ante enti? Either it may be ion, atom or molecule anamata. Suppose ikkada example raasa meeku, one formula unit of NaCl ante enti? Na plus oka Cl minus. ఇక్కడ ఒక యాన్ ఒక యాన్ అట్లా అనమాట. అయితే MgBr2 ఒక ఫార్ములా యూనిట్ ఇది. దీంట్లో ఏముంటాయి, ఒక Mg ప్లస్ అయాన్ ఉంటుంది, Mg ప్లస్ 2 అయాన్ ఉంటుంది, 2Br మైనస్ అయాన్స్ ఉంటాయి. అలాగే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, N2 నైట్రోజన్, 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది అనమాట. ఓకేనా, సపోజ్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 1 మోల్ ఆఫ్ N2 ఉంటుంది. అంటే ఫార్ములా యూనిట్ అంటే ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాటమ్ కానీ అయాన్ కానీ మాలిక్యూల్ కానీ ఏదైనా అవ్వచ్చు కరస్పాండింగ్ టు దట్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఉన్న టర్మ్స్ ఏంటి? ఏం చెప్పాను, ద అల్టిమేట్ టార్గెట్ ఈస్ టు ఈక్వలైజ్ ద నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ యాటమ్స్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ యాటమ్స్ అండ్ రియాక్టెంట్స్ అనమాట. ఓకే, ఇన్ బోత్ సైడ్స్. ఇన్ జనరల్లీ మనం కెమికల్ రియాక్షన్ ఎట్లా రాస్తాం, సపోజ్ ఏ ప్లస్ బి గీస్ రేస్ టు సి ప్లస్ డి అనే ఒక కెమికల్ రియాక్షన్ ఉంది. సపోజ్ నేను ఇది 2 మోల్స్, ఇది 3 మోల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి సపోజ్ ఇది 3 మోల్స్ ఫామ్ అయ్యి 2 మోల్స్ ఫామ్ అయింది అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ లేదా మోల్స్ లేదా మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 5 ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 ఉన్నాయి. సో రియాక్టెంట్స్ నెంబరు మనకి ప్రొడక్ట్స్ నెంబర్తో ఫామ్ అయింది, సారీ ఈక్వల్ అయింది. సో ఇది లా ఆఫ్ మాస్ యాక్షన్ని ఒబే చేసినట్టు అనమాట. ఇది సక్సెస్ఫుల్ రియాక్షన్. స్టార్టింగ్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్, ఫార్మేషన్ ఆఫ్ వాటర్. హైడ్రోజన్ గ్యాస్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ గ్యాస్ టు గివ్ యూ H2O లిక్విడ్ కదా. సో ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇవి మనకి రియాక్టెంట్స్ ఏంటి, H2 అండ్ O2 రియాక్టెంట్స్. ఈ సైడ్ ఉన్నవి ఏంటి మనకి, రైట్ సైడ్ ఉన్నవి ప్రొడక్ట్స్, సో LHS సైడ్ అండ్ ఇక్కడ RHS సైడ్. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి యాటమ్ని మనం నెంబర్స్ రెండు వైపులా ఈక్వల్ ఉన్నాయి లేదా చూసుకోవాలి, దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్. సో ఇక్కడ ఉన్న యాటమ్స్ ఏంటి మనకి, హైడ్రోజన్ అలాగే ఆక్సిజన్. ఇక్కడ కూడా హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉన్నాయి. సో ఇక్కడ రియాక్టెంట్స్లో తీసుకుంటే ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్ మనకి, 2. ఓకే, ఆక్సిజన్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి, 2, రైట్, సారీ 2 ఉన్నాయి. అలాగే మన ప్రొడక్ట్గా తీసుకుంటే వాటర్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ H2 ఎన్ని ఉన్నాయి దీంట్లో, 2, ఆక్సిజన్ ఉన్నాయి ఓన్లీ 1 ఉంది. సో అందుకని ఏం చేయాలంటే మనం ఈ H2O ని 2తో మల్టిప్లై చేయాలి. ఎటువైపు అయితే తక్కువగా ఉన్నాయో అటువైపు ఆ నెంబర్తో మనం మల్టిప్లై చేసుకోవాలన్నమాట. ఎనీ యాటమ్ బ్యాలెన్స్ చేయాలంటే ఎటువైపు తక్కువగా ఉన్నాయో అటువైపు తక్కువైన వాటితో మనం మల్టిప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి హైడ్రోజన్ 4A, ఓకే, హైడ్రోజన్ 4A, ఆక్సిజన్ 2. మరి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది బ్యాలెన్సింగ్, ఆక్సిజన్ సరిపోయింది, హైడ్రోజన్ మళ్ళీ ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్. సో ఏం చేయాలి, ఇక్కడ 4 రావాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2 ఓన్లీ, సో యూ విల్ గెట్ 4. సో ఇప్పుడు రెండు ఈక్వల్ అయ్యా, లా ఆఫ్ మాస్ యాక్షన్ మనకి అప్లై అయ్యింది కదా. ద నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట, అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్. లా ఆఫ్ మాస్ యాక్షన్, టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. సింప్లీ మనం వీటిని ఏమంటామంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అంటాం.
स्टोइकोमेट्रिक कोएफिशिएंट तो एटवेप तक उन्नायो अटवेप मनम मल्टीप्लाई चेस्ते मन की एटम्स अनेवी मन की बैलेंस ईवेन आयन्स का इप्पुडु आयनिक इक्वेशन उंटुंदी मॉलिक्यूल्स उंटाई कंपोजिशन्स उंटाई सो वीटन्नितिलो कूडा बैलेंसिंग ओकटे रूल एंटंटे यू हैव टू मल्टीप्लाई द कोएफिशिएंट द स्टोइकोमेट्रिक कोएफिशिएंट वेर यू हैव लेसर एटम्स आर आयन्स नेक्स्ट एग्जांपल तीसुकुंटे मन की कंबशन आफ् प्रोपेन तीसुकुंदाम प्रोपेन अंटे एंटी C3H8 ओके मन जनरल ऑटो गैस अंटार कदा ఆటోస్ లో లేదా కుకింగ్ గ్యాస్ కూడా కదా యూస్ చేస్తారు ఈ గ్యాస్ మన కంబషన్ అయ్యింది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కంబషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కదా అవుతుంది ఇప్పుడు సో ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే కంబషన్ అయ్యి CO2 గ్యాస్ ప్లస్ H2O ఓకే సో ఈ CO2 అండ్ గ్యాస్ మనకి ఫామ్ అవుతాయి ఓకే దీన్ని ఇప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అగైన్ LHS సైడ్ ఇక్కడ రాసుకోండి ఇక్కడ RHS సైడ్ అని తీసుకొని ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కదా ఇక్కడ కూడా ఏమున్నాయి ప్రొడక్ట్స్ లో కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ సో ఫస్ట్ మీరు కార్బన్ చూద్దాం హౌ మెనీ కార్బన్స్ ఇన్ రియాక్టెంట్స్ వి హావ్ 3 సో ఇక్కడ ఏమున్నాయి ఓన్లీ 1 ఉంది సో తక్కువైంది కాబట్టి ఇమిడియట్ గా మీరు మల్టిప్లై చేసేయచ్చు విత్ 3 కదా విత్ 3 మీరు మల్టిప్లై చేస్తే ఏమైంది విత్ 3 మల్టిప్లై చేస్తే 3 కార్బన్స్ ఉన్నాయి ఓకే కార్బన్స్ ఆర్ సేమ్ హియర్ నౌ హైడ్రోజన్ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 8 ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఓన్లీ 2 ఉన్నాయి సో ఎంతతో మల్టిప్లై చేయాలి మనం 8 రావాలంటే 4 కదా సో 4H2O ఇప్పుడు 2 సైడ్స్ 8 ఈక్వల్ అయిపోయింది ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి రియాక్టెంట్స్ లో అదే ప్రొడక్ట్స్ లో తీసుకుంటే యూ హ్యావ్ 6 హియర్ అండ్ యూ హ్యావ్ 4 హియర్ టోటలీ 10 ఆక్సిజన్స్ ఉన్నాయి అదే కదా 4 4O అండ్ 3 టు 6 6 ప్లస్ 4 10 10 ఆక్సిజన్స్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏమన్నాయి మనకి ఓన్లీ 2 ఉన్నాయి సో ఇఫ్ యూ మల్టిప్లై విత్ 5 యూ విల్ గెట్ 10 ఆక్సిజన్స్ రైట్ 10 ఆక్సిజన్స్ అండ్ 10 ఆక్సిజన్స్ ఓకే ఫస్ట్ ఆటమ్స్ రాసుకోండి అండ్ బోత్ సైడ్స్ వాటిని ఎక్కడ వైపు అయితే తక్కువ ఉన్నాయో ఆ తక్కువ ఉన్న వైపు ఆ స్టాయికోమెట్రిక్ కోఎఫిషియెంట్ మీరు తీసుకొని దాంతో మల్టిప్లై చేసేయండి అప్పుడు ఈక్వల్ అయిపోతాయి అన్నమాట ఇది చాలా సింపుల్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐరన్ ట్రైఆక్సైడ్ Fe2O3 సాలిడ్ ప్లస్ అల్యూమినియం సాలిడ్ గివ్స్ రైజ్ టు ఏమిస్తుందంటే మనకి ఐరన్ సాలిడ్ ప్లస్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్ ఇస్తుంది అల్యూమినియం ఆక్సైడ్ I'll have some gap. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి సో ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినప్పుడు అగైన్ యూ హ్యావ్ టు రైట్ ఆన్ బోత్ సైడ్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ యాటమ్స్ ఐరన్ అల్యూమినియం ఆక్సిజన్ సో ప్రొడక్ట్స్ వైపు ఏమున్నాయి అల్యూమినియం ఐరన్ ఆక్సిజన్ సేమ్ కదా ఇప్పుడు నెంబర్స్ చూద్దాం ఐరన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇటువైపు 2 ఉన్నాయి సో 2 యు హ్యావ్ ఇన్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్లో కూడా 2 ఉండాలి కాబట్టి 2 ఓకే నెక్స్ట్ అల్యూమినియం ఓన్లీ 1 యు హ్యావ్ అండ్ ఇన్ ప్రొడక్ట్స్ యు హ్యావ్ 2 సో యు కెన్ మల్టిప్లై విత్ 2 సో ప్రొడక్ట్స్లో 2 అల్యూమినియమ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా 2 ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ ఆక్సిజన్ ఆక్సిజన్ ఇక్కడ 3 ఉన్నాయి అలాగే ప్రొడక్ట్లో కూడా 3 ఉన్నాయి సో నో నీడ్ ఆఫ్ యాడింగ్ ఎనీ కోఎఫిషియంట్ ఆర్ మల్టిప్లైయింగ్ కోఎఫిషియంట్ స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్ ఇప్పుడు చూడండి బోత్ సైడ్స్ ఐరన్ అల్యూమినియం ఆక్సిజన్ ఆటమ్స్ ఈక్వల్ ఉన్నాయి కదా ఇప్పుడు లా ఆఫ్ మాస్ సెక్షన్ ఇది ఓబే చేసింది కదా ఇంకొక రూల్ ఏంటంటే ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ మినిమం హోల్ నెంబర్ ఉండాలన్నమాట అంటే స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఉండాలి లైక్ ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేసి ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేసి అట్లా 10, 8 అట్లా అంతంత పెద్ద కోఎఫిషియెంట్స్ రాకూడదు అన్నమాట అంటే ఇట్స్ అ రూల్ మినిమం లేదా స్మాలెస్ట్ హోల్ నెంబర్స్ ఉండాలి ఈ స్టాయికోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ అనేది ఒకవేళ అలా రాలేదనుకోండి సో అప్పుడు ఏం చేస్తారంటే యూ కెన్ డివైడ్ విత్ సమ్ ఇంటీజర్స్ దేంతో దాన్ని డివైడ్ చేస్తే ఈజీగా మనకి స్మాలెస్ట్ హోల్ నెంబర్స్ వస్తాయో అలా మనం వాటిని డివైడ్ చేసుకోవచ్చు ఈ స్టాయికోమెట్రిక్ కోఎఫిషియెంట్ అన్నమాట
So sometimes fractions kuda vastayi in balancing chemical equations. Up to 10th standard meeku itlanti basics e unnayi anamata. Okay, this is all about balancing a chemical equation with examples. Thanks for watching.